హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ షూట్ చేశాను, ఇంకా నాకు మార్నింగ్ నుంచి షూట్ చేయడానికి అవ్వలేదని చెప్పేసి సో ఈవినింగ్ నేను ఎలా ఉంటాను కిడ్స్తో, సో అత్త మావయ్య అందరినీ ఎలా మేనేజ్ చేస్తాను ఏంటో మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నా రొటీన్ బ్లాగ్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా పిల్లలిద్దరికి ఫస్ట్ మిల్క్ అయితే ఇచ్చేస్తున్నాను. మిల్క్ కాల్షియం కదా, కంపల్సరీగా మిల్క్ అనేది ఈ టైంలో మెయిన్ కాల్షియం పిల్లలకి చాలా అవసరం. సో అందుకని చెప్పేసి సో వాడికైతే బాన్విటా ఇచ్చేదాన్ని, సో ఇప్పుడైతే కాంప్లైన్ ఇస్తున్నాను అనమాట. సో నాకు నేమ్ తొందరగా ఐడియా రాలేదు, సో అందుకని చెప్పేసి కొంచెం పాజ్ అయితే ఇచ్చాను. సో బాబుకైతే ఇంకా బాటిల్లోనే అలవాటు అయిందనమాట, ఇంకా గ్లాస్తో ఇంకా ఫీడింగ్ అలవాటు అవ్వలేదు. సో నెమ్మదిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే తిత్తి అంత మంచిది కాదు కదా. సో వాళ్ళు ఎయిర్ అనేది సక్ చేసేసుకుంటారు, సో అందుకని చెప్పేసి. సో ఇక్కడైతే నేను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అని ఏదో చిన్న టాపిక్ మాట్లాడుతున్నాను. బట్ అవి మా మామయ్య గారికి కాఫీ తాగగానే మొబైల్ చూడడం అలవాటు అనమాట. సో ఆయన ఏదో అక్కడ సాంగ్ పెట్టారు, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడిటింగ్ సరిగ్గా చేసుకోకపోయినా ప్రాబ్లమేనండి. సో ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చేసి ఇంకా నేను కూడా ఏదైనా గ్రీన్ టీ కానీ ఏదైనా అయితే తీసుకుంటాను అనమాట. సో చాలా హెల్దీనెస్ కదా గ్రీన్ టీ అనేది. సో మనం తేనె గ్రీన్ టీలో యాడ్ చేసుకోవడం అంత మంచిది కాదు. మనం తేనె కావాలంటే సెపరేట్గా తీసుకోవచ్చు, కానీ హాట్ వాటర్లో తేనె అనేది మనం వేయకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను హాట్ వాటర్లో అయితే యాడ్ చేయను, జస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకుని తాగేస్తాను అంతే. అయిపోయిన తర్వాత ఇంకా మాడి మీద వచ్చి సో పిల్లల్ని కూడా తీసుకొచ్చాను, కాసేపు ఆడుకుంటారని. ఏంటంటే కొంచెం బాండింగ్ అనేది తగ్గిపోతుందేమో అని భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే సెకండ్ చైల్డ్కి మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ చైల్డ్ వచ్చేసి మనం కొంచెం ఎదిగాడు కదా, సో వాడు అంతటా వాడు ఉంటాడు. బట్ ఏంటంటే మనం కూడా వాడు వెనకాలే ఉంటే వాడికి ఆ ఫీలింగ్ పోతుంది కదా అని చెప్పేసి సో ఇంకా కాసేపు వీడిని తీసుకొచ్చాను. కాసేపు పైన ఓపెన్ ఎయిర్ అది తగులుతూ ఉంటే గాలి అది చాలా మంచిది కదా. ఇంట్లోనే ఉంటే అలా వాళ్ళకు కూడా ఏమీ ఫ్రెష్ ఎయిర్ అనేది తగలదు. సో ఫ్రెష్ ఆక్సిజన్ కోసం మనం అప్పుడప్పుడు ఇలా బయటే తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని కూడా. సో నేను పైన పెట్టుకున్న ఒక 4 మొక్కలు అనమాట, సో వాటికి కూడా వాటర్ అది పోసి ఇంకా కాసేపు అలా వాకింగ్ చేసేసి నాకంటూ నేను కాసేపు వాకింగ్ చేసి టైం స్పెండ్ చేసి సో వీడికైతే సైకిల్ పైకి తీసుకొస్తాను అనమాట, పైనే ఉంచేస్తాను. సో వీడిని పట్టుకుని నేను అక్కడ నడుస్తున్నాను, ఎందుకంటే అక్కడ కొత్తగా వేరే మా పక్క వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు కూడా వచ్చారు కదా. సో వాళ్ళని చూసి కొంచెం భయపడుతున్నాడు అనమాట, కొత్త మనిషిని కదా. సో అందుకని చెప్పేసి సో మనం ఫస్ట్ వాళ్ళనేమో గబుక్కుని కసిరేస్తూ ఉంటాము, సెకండ్ వాళ్ళనేమో కొంచెం ముద్దు చేయాల్సిన వయసు కదా. సో అందుకని చెప్పేసి మన వాళ్ళు కూడా నెమ్మదిగా ఇంకా మన దారిలోకి తెచ్చుకుంటూ ఉంటే సో అందుకనే పడుకోబెట్టేటప్పుడు కూడా నేను మా హస్బెండ్ దగ్గర ఫస్ట్ వాడిని పడుకోబెట్టి నేను వీడిని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, ఎందుకంటే మనం ఫాదర్ అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో మా బాబుకి ఆల్రెడీ ఫాదర్ అటాచ్మెంటే ఎక్కువ నాకన్నా కూడా. నేను గబుక్కుని కసిరితే ఇంకా అదే మైండ్లో పెట్టేసుకుంటాడనమాట, అందుకని చెప్పేసి పెద్ద కసరును ఓన్లీ ఎప్పుడైనా అవసరం ఉంటే కానీ. సో ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా పిల్లలనేది చూపిస్తున్నాను, కొంచెం అలవాటు అవుతుంది కదా కొత్త మొహాలు కూడా అని చెప్పేసి. సో అట్లా సైక్లింగ్ అది ఒక ½ గంట అలా చేసిన తర్వాత అప్పుడైతే కిందకి వెళ్తామన్నమాట. సో వాళ్ళందరూ తమిళ్ కదా, వీడు కాస్త తమిళ్ మేనేజ్ చేయగలడు, ఓకే నేను కూడా పర్వాలేదు మాట్లాడగలను, అంత మరీ రాకపోయినా బట్ మేనేజ్ అయితే చేయగలను అనమాట. స్కూల్ నుంచి వచ్చేస్తాడు 3:30 కల్లా. సో ఇంకా ఒక 1 గంట అయితే రెస్ట్ తీసుకుని ఇంక ఇట్లా మేడమేకి వస్తాము. సో నేను కూడా కాసేపు వాకింగ్ అది చేస్తూ ఉంటాను, లేదంటే నాకు అవసరమైనవి ఏదైనా బయటకు వెళ్ళి వాకింగ్లో తెచ్చుకుంటూ ఉంటాను. సో బాబుని పడుకోబెట్టేసి కానీ ఎట్లా అయినా సరే. సో ఇప్పటికే వాడికి కొంచెం ఫీలింగ్ అనేది వచ్చేసింది, నువ్వు అర్జున్కే ఎక్కువ చూస్తున్నావు, నాకేమో ఓన్లీ స్కూల్ వెళ్ళేటప్పుడు క్యారేజ్ సర్దేటప్పుడు అట్లానే చూస్తున్నావు, నన్నేమో వాడినేమో ఎక్కువ ఎత్తుకుంటున్నావు, నాకేమో ఇలా అలా అని కంపారిజన్స్ అనమాట. సో వాడికి ఈ ఫీలింగ్ వచ్చిందని చెప్పేసి నేను భయపడి ఇంకా వాడు ఏది కావాలంటే అది, ఐ మీన్ మనం ఇవ్వగలిగితేనే. మరి ఓవర్గా కోరికలు కూడా నేనేమీ తీర్చను, జస్ట్ మనం ఇవ్వగలిగేవి మనం చేయగలిగేవి మాత్రం వాళ్ళకి. ఒక పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఇంకా అక్కడ వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ ఇంకా అన్ని క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను కదా, సో పిల్లలు అవి సపరేట్గా పెట్టేసుకొని ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి, సో ఇంకా అందరి పనులు అన్నమాట. ఇంకా ఎవరికి వాళ్ళకి అన్నీ సెట్ చేసేస్తాను. సో ఈవినింగ్ అయ్యేసరికి సో అప్పుడు కుకింగ్ అనేది, నైట్ డిన్నర్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. సో ఆ ఫీలింగ్స్ అవి తగ్గించాలి అని చెప్పేసి ఎంత మనం టైం స్పెండ్ చేయగలిగితే అంత టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. సో అట్లా అని పోనీ అత్తయ్య గారికో మావయ్య గారికో ఇద్దామన్న బాబుని, వాడు ఉండే వయసు కాదు, చంటి పిల్లాడు కాదు కదా, వాడు కూడా 1.5 years ఉంది కాబట్టి, సో వాడు కూడా ఐడెంటిఫై చేసేస్తున్నాడు. కాసేపు కనపడపోతే ఏడ్చేస్తాడు, కాసేపు ఎక్కడికైనా వెళ్తుంటే అర్థమైపోతుంది, జస్ట్ బాయ్ అంటేనే చాలు ఏడుస్తాడు అనమాట. సో కంపల్సరీగా నేను ఎక్కడికో వెళ్తానని కాదు ఏడుస్తాడు. సో నేను జస్ట్ కిందకి వెళ్తున్నాను అనమాట, దేవుడికి పువ్వులు తీసుకుందాం పూజకి అని చెప్పేసి. సో దానికి కూడా ఏడ్చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికే లేదు. సో ఇద్దరికి ఈక్వల్గా మదర్ లవ్ ఈక్వల్గా పంచాలి కదా, సో అందుకని చెప్పేసి చాలా కష్టపడుతున్నాను. ఆ పక్క ఈ వీడియోస్ తీసుకుంటూ ఏదో ఒక ఇంట్రెస్ట్ పెరిగిందనమాట నాకు. అందుకని చెప్పేసి ఈ జోన్ ఆఫ్ వేలో కూడా నేను ఎంత ఇవ్వగలనో అంత 100% ఇద్దామని ట్రై చేస్తున్నాను. సో ఆమె చాలా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆమె దగ్గరే తీసుకునేదాన్ని. ఈవినింగ్ స్నాక్ టైం అనమాట. సో ఇవైతే కలర్స్ అవి తెలుస్తాయి కదా అని చిన్నప్పుడు ఇవి పెట్టేదాన్ని. సో ఇంకా అదే అలవాటు అయిపోయింది వాడికి. సో నాకు ఆ కలర్స్వే కావాలి అంటే నిజంగా ఏదైనా తెచ్చినా కూడా, అందుకని చెప్పేసి ఇవే ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. సో గోల్డ్ ఫింగర్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా అనమాట. నూడిల్స్ అలాంటివి పెద్ద ఎక్కువ నేను ప్రిఫర్ చేయను, మ్యాగీ అది ఎప్పుడైనా చేసి పెడతాను. సో అలాగే అందరికీ ఎవరు కావాలంటే వాళ్ళకే ఆ స్నాక్ ఐటమ్ అయితే చేస్తాను. సో ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి టీవీ చూస్తాడు. టీవీ కూడా వాడంతట వాడు కాసేపు చూసి ఆఫ్ చేసేసి పెట్టేయాలన్నమాట. సో అలా నేర్పించాను, ఎందుకంటే మనం రిమోట్ లాగేసుకుంటే మళ్ళీ వాడు ఏడుస్తాడు, మనం ఇంకా అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో అందుకని చెప్పేసి అది అలా అవాయిడ్ చేయడం అది కొంచెం కొంచెం తగ్గిస్తున్నాను నెమ్మదిగాను. సో ఇంకా ఈవినింగ్ టైం కదా, మళ్ళీ ప్రదోషవేళం ఐ మీన్ దీపం పెడితే చాలా మంచిది కదా, సో అందుకని చెప్పేసి దీపం పెట్టేసి ఇంకా ట్యూస్డే ఫ్రైడే అయితే ధూపం అది కూడా వేస్తాను. సో నార్మల్ డేస్లో వేయను అనమాట. సో కొన్ని అయితే ఒరిజినల్ సౌండ్స్లో పెట్టచ్చు, కానీ మా ఇంట్లో ఒరిజినల్ సౌండ్స్లో నేను పెట్టాను అనుకోండి, సో మొత్తం అటు సైడ్ లాంగ్వేజ్ అంతా మీకు తెలుస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇంకా నైట్కి పిల్లలకైతే రైస్ ప్రిపేర్ చేసేస్తాను. సో అత్తయ్య గారికి టిఫిను, మామయ్య గారికి ఏమో భోజనం, పిల్లలకి భోజనం, నాకు వచ్చేసి నేను చపాతీ కానీ ఏదన్నమాట. నేనైతే అడ్జస్టబుల్, సో నాకు ఇది కావాలి అది కావాలి అట్లా ఏమి ఉండదు. ఎవరైనా రైస్ అయితే నేను రైస్, ఎవరైనా టిఫిన్ అయితే నేను టిఫిన్, అట్లా తినేస్తాను అనమాట. సో చేసే వాళ్ళకి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి బోరు విసుపు వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి సో మరి అలానే నైట్ ఫుడ్ హెవీగా అనేది తీసుకోను, మినిమం క్వాంటిటీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్తో అట్టు అనేది వేస్తున్నాను. సో ఇదేంటంటే बैटर కంపల్సరీగా ఇంకా స్కూల్ టైమింగ్స్ అంటే ఇంకా ఏదో ఒక బ్యాటర్ ఫ్రిడ్జ్ లో కంపల్సరీగా ఉండాల్సిందే. సో పైగా ఈ నైట్ టైం లో టిఫిన్స్ ఇట్లా అలవాటు కాబట్టి కంపల్సరీగా ఉంచుకుంటూ ఉంటాను బ్యాటర్స్ అనేది. సో ఇంకా నైట్ కాసేపు చదువుకుంటాడు, కాసేపు చదువుకున్న తర్వాత అయితే ఇంకా ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే సొంతంగా ఆడుకోవడం, సొంతంగా టైం స్పెండ్ చేసుకోవడం ఇలాంటివి చేపిస్తూ ఉంటానన్నమాట. సో నెక్స్ట్కి ఇంకా దోశ బ్యాటర్ అయితే పెడుతున్నాను. సో 3 గ్లాసెస్ రైస్కి 1.5 కొంచెం మినపగుళ్ళ అన్నమాట. కరెక్ట్ క్వాంటిటీ పప్పు బాగా నానుతుంది. సో దోశ కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. సో ఇందులోనే 1 స్పూన్ మెంతులు అట్లానే కొంచెం పచ్చనపప్పు కూడా యాడ్ చేస్తాను. బాగా నానాక అయితే రుబ్బుకుంటే ఒక 8 to 10 hours అయినా మినిమం నానితే సో దోశ బ్యాటర్ అనేది చాలా ఇంకా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి సో ఆ గదిలో అయితే అక్కడ చదువుకుంటున్నాడు. సో ఏదైనా పారాగ్రాఫ్స్ చదవడం, స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్లో డౌట్స్ వస్తే మధ్య మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటాడు అనమాట నన్ను. సో ఓన్గా రీడింగ్ అనేది మనం నేర్పించామంటే వాళ్ళకి రీడింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి టెక్స్ట్ బుక్ తీసి పారాగ్రాఫ్స్ అవి చదివిస్తూ ఉంటాను. ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు కదా, కొంచెం భయపడుతున్నాడు అనమాట. వాళ్ళైనా తిడతారేమో అని చెప్పి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళంతటి వాళ్ళే కొంచెం బాగా చదువుకుంటారు అని చెప్పేసి. సో అట్లా అయితే ఓన్గా కాసేపు చదువుతాడు. సో అలా చదివేసుకున్నాక అప్పుడైతే ఫుడ్ పెట్టేసి మళ్ళీ కాసేపు ఇద్దరిని కాసేపు ప్లే టైం లాగా, ఏదైనా స్టోరీ టైం లాగా, బెడ్ టైం స్టోరీస్ అట్లా అనమాట. సో అలాగా కథలు అవి చెప్తే కాసేపు అప్పుడు పడుకుని పోతారు అనమాట. ఇంకా సో చూస్తున్నారు కదా 8:30 అనమాట. నా మ్యాక్సిమం టైం 8:30 కల్లా నాకు పని అయిపోవాలని అనిపిస్తుంది. సో 8:30కి అట్లా నేను పని చేసేసుకొని ఇంకా ఫస్ట్ ఈవిడకైతే టిఫిన్ ఇచ్చేసాను అనమాట. మా అత్తయ్యకి ఆవిడ టాబ్లెట్స్ మెడిసిన్స్ అవి వేసుకోవాలని చెప్పేసి, ఆయన మా మామయ్య గారు టిఫినే కదా సో పిల్లలకి పెట్టేటప్పుడు ఆయనకు కూడా టేబుల్ మీద పెట్టేస్తాను, ఎందుకంటే ఆయన కింద కూర్చుని అట్లా తినలేరు కాబట్టి. సో వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, మనకి హెల్త్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇలా టైం కంటిన్యూగా మెయింటైన్ చేయడం ఒక్కొక్క రోజు వీలవుతుంది, ఒక్కొక్క రోజు అయితే వీలవ్వదు అనమాట. సో వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు పిల్లలు. సో వాళ్ళు వచ్చినప్పుడు నేను తీసిన వీడియో అనమాట ఇది. సో ఇది సరదాగా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను. ఏంటంటే ఫస్ట్లో పిల్లల్ని చూస్తే ఏడ్ చేసేవాడు, ఇంకా తర్వాత చూశాక ఒక 2-3 days ఇంకా వాళ్ళతో కూర్చుని ఆడాడనమాట కాసేపు. అందుకని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇంకా 2 ఉంటేనే రణగుణం, ఇంకా 4 ఉంటే ఇంకాను. సో అందరి మెంటాలిటీస్ ఒకలా ఉండవు పిల్లలవి. సో అందరికీ మనం నో చెప్పలేము, అలానే ఎస్ చెప్పలేము అనమాట. సో అట్లా ఉంటుంది. బట్ ఏంటంటే పిల్లలతో బాండింగ్ పెరుగుతుంది అని చెప్పేసి నేను కూర్చోబెడితే అలా కూర్చోబెట్టడం అలవాటు చేసేదాన్ని. సో తను వచ్చేసి మా ఆడపడుచు తను కూడా అదే అంటుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.